బాయ్ అంజలు. మిస్ యు టు అంజలు. నేనా కొడవా? నువ్వు జరిగిందా చెప్పు. No, he's not bad. He's not a police. He's archer. Abba. Hello everyone. వెల్కమ్ టు రాధి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో లాస్ట్ వీడియోలో అయితే మొత్తం చాలామంది కమెంట్ చేస్తున్నారు కదా, హంషి కనిపించలేదు అండ్ అలానే అత్తయ్య కూడా కనిపించలేదు అట్లా అని చెప్పి. మీకు ఈ వీడియోలో అయితే మాత్రం వాళ్ళిద్దరూ ఫుల్గా కనిపిస్తారు అండ్ అలానే మిమ్మల్ని చాలా ఎంటర్టైన్ కూడా చేస్తారు, మెయిన్గా హంషి అనమాట. హంషి ఈ వీడియోలో మీకు చాలా చాలా ముచ్చట్లు చెప్తాడు. అంటే నాకే అనిపించింది అసలు ఎంత మారిపోయాడు హంషిగాడు అన్నది. ఈ వీడియోలో మీకు అది క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ అలానే ఈ వీడియో అయితే మాత్రం కంప్లీట్గా వన్ డే చేసిందో అట్లయితే ఏం కాదనమాట. లాస్ట్ ఒక వీక్ నేను ఫుల్ అంటే నేను కానీ సతీష్ కానీ ఫుల్గా వర్క్ ఉండే. సో ఆ వీక్ ఇంకా మేమేం వీడియో తీయలేకపోయాము అనమాట, అంటే కంప్లీట్ చేయలేకపోయాము. ఇంకా చెప్పాలంటే ఎప్పుడు రోజు కొంచెం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు అట్లా కొంచెం కొంచెం తీసానమాట. సో ఆ కొన్ని కొన్ని క్లిప్స్ కలిపి ఒక వన్ వీక్ ఫుల్ వీడియో అయితే నేను ఈ వీడియోలో పెట్టేస్తున్నాను. సో ఇక్కడైతే ఫస్ట్ హెచ్బికి వచ్చాం అనమాట. ఇంట్లోకి కొన్ని నట్స్ అవి తీసుకుందాం. యాక్చువల్గా వేరే పని మీద వచ్చాము అండ్ ఇంకా నేను నట్స్ కూడా కావాలి అంటే సతీష్ ఇక్కడ కూడా ఉంటాయి కదా తీసుకుందాం అని చెప్పి ఇంకా ఆ సెక్షన్కి వచ్చాం అనమాట. ఇక్కడ చూసారా ఇప్పుడు సతీష్ తీసుకుంటుంది ఏంటంటే ఫ్లాక్ సీడ్ అనమాట. ఇవి గోల్డెన్ కలర్లోనో ఏమో ఉన్నాయి, నాకు మామూలుగా బ్రౌన్ కలర్లో ఉంటాయి కదా అవే తెలుసు. అసలు ఇలాంటివి అవి ఉంటాయని కూడా నేను అంతకుముందు ఎప్పుడు చూడలేదు, బట్ ఇక్కడైతే అవే ఉన్నాయన్నమాట. సో ఏవైతే ఏముందిలే అని చెప్పి ఇంకా అవే కొన్ని తీసుకొని ఇంకా మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఏం చెప్పు ఏమన్నావు? నీతోనా? నేనా? కొడవా? నువ్వు జరిగిందా చెప్పు. యు వాంట్ టు టేక్ దిస్ వన్ ఆల్సో? యు వాంట్ మీ టు గో ఫర్ వాక్? యు వాంట్ టు బిహేవ్ లైక్ సునీల్? ఎస్. యు ఆర్ బిహేవింగ్ లైక్ సునీల్ ఓన్లీ. ఐ యామ్ వెంకటేష్. అక్కడ ఏమనుకున్నామో నాకైతే గుర్తులేదు, కానీ ఏదో సతీష్ నన్ను ఏదో అన్నట్టున్నాడు. సో అందుకే చెప్తా ఉన్నాను కదా నేను వాక్ వెళ్ళొస్తాను అట్లా అని చెప్పి. నాకు ఎప్పుడైనా కోపం వస్తే నేను చాలా వరకు వాక్ వెళ్ళేసి వస్తాను అనమాట. అంటే ఒక వాక్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేలోపు నాకు తగ్గిపోతుంది, కంప్లీట్గా తగ్గిపోతుంది అనమాట. సో నేనైతే అది చేస్తాను. మీరేం చేస్తారు అంటే మీరు ఒకవేళ మీకు ఎప్పుడైనా కోపం వస్తే మీరు దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏం చేస్తారు అన్నది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మేబీ నాకు కూడా ఏమైనా హెల్ప్ అవుతుందేమో, ఎందుకంటే నాకు కూడా కొంచెం ఊరికూరికే ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. సతీష్కి ఎప్పుడో ఒకసారి వస్తుంది కానీ బట్ బాగా వస్తుంది, బట్ నాకు కొంచెం మీడియంలో ఉంటుంది, చాలాసార్లు ఊరికూరికే వస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇంకా చూసారు కదా వెళ్ళిన తర్వాత అయితే మంచిగా కొంచెం రైస్ అయితే తిన్నాము. అత్తయ్య అయితే చూసారు కదా మొత్తం మూడు కూరలు ఏమో ఉన్నాయన్నమాట. సొరకాయ అండ్ అలానే కాకరకాయ చేశారు అండ్ అలానే చిక్కుడుకాయ కూడా చేస్తున్నారు. సో కాకరకాయ ఉంటే మేము మిగతా కూరలు కంప్లీట్ చేయట్లేదు అనమాట, అందుకే అన్నీ కూడా అక్కడే పెట్టుకుని ఉంచుకున్నాము. అది కొంచెం వేసుకుందాం అట్లా అని చెప్పి. అండ్ ఇంకా ఇది నెక్స్ట్ డే తర్వాత రోజు తీసింది. సో సతీష్ అను మా అత్తయ్య కలిసి బీరకాయ పచ్చడి చేస్తూ ఉన్నారు. చాలామంది మెసేజ్ చేస్తున్నారు కదా నేతి బీరకాయలతోటి పచ్చడి చేసుకోండి చాలా బాగుంటుంది అట్లా అని చెప్పి. సో అదే చేస్తూ ఉన్నారనమాట. నిజంగానే చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం. Can you say Nanamma one more time? ఏది మళ్ళీ చెప్పు. One more time. ఇందాక ఇక్కడ బాగా అన్నాడు. Two. హర్షలు పిలు నానమ్మను.
హాన్షిలో నాని స్టాప్ ఇట్. చెప్పానా బాగా అల్లరోడైపోయాడని. అసలు ఇంకా ఇప్పుడేం చూసారు, ఇంకా తర్వాత చూస్తారు చూడండి. అసలు ఇంకా చాలా చాలా బయటకు వస్తూ ఉన్నాయన్నమాట హాంజీగాళ్ళు అయితే మాత్రం. అండ్ ఇంక ఇక్కడైతే ఆ రోజు నైట్ మేము ఇడ్లీ వేసుకున్నాము. అత్తయ్య సాంబార్ అది కూడా చేశారు. సో సాంబార్లోకి ఇడ్లీ వేసుకొని తింటా ఉన్నాం అన్నమాట. చాలా అంటే సాంబార్ ఎక్కువ అండ్ అలానే కొంచెం ఇడ్లీ తక్కువ. అండ్ అలానే ఇడ్లీలు కూడా మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా, కొంచెం రాగి వాటిని ఏమంటారు రాగులు ఉంటాయి కదా, ఆ రాగులు కొంచెం ఎక్కువ అండ్ అలానే కొంచెం మినపగుండ్లు కొంచెం రవ్వ వేసాము. సో బాగుంది ఇడ్లీ అయితే మాత్రం. పెద్ద తేడా అయితే ఏం తెలియలేదు, బాగానే ఉంది. ఇలాంటివి కదా మేము కాదు చేసుకోవాలి. ఏమన్నారు చెప్పండి, ఏముందిలే సతీష్ పెట్టుకోవట్లేదు, వాడన్నా పెట్టుకోవట్లేదు. వాచ్ పెట్టుకున్నావా, భలే ఉందమ్మా. హన్షులు సేఫ్ బాబాయ్ నానమ్మా. హన్షులు యు వాంట్ మీ టు టేక్ వాచ్, సేఫ్ బాబాయ్ నానమ్మా. మొన్న కొత్తది ఒకటి వాచ్ కొన్నాం కదా, సో ఇప్పుడు ఆ వాచ్ పెట్టుకొని స్కూల్కి వెళ్ళాలంటే ఇప్పుడు స్కూల్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చూపించాలి కదా కొత్తవి ఏమైనా టాయ్స్ తెచ్చినా. ఈ మధ్య ఇది ఒకటి స్టార్ట్ చేశాడు అన్నమాట, అన్ని స్కూల్కి తీసుకెళ్లి వాళ్ళందరికీ చూపించుకోవాలి. కొంచెం డోనట్స్ వేస్తావా? వై? ఇట్స్ ఇన్ యువర్ మౌత్. కెన్ యూ బ్రింగ్ న్యూ ఫర్ మామ్? వెళ్తున్నానమ్మా, నిన్న స్కూల్ కు పంపించడానికి ఫ్యామిలీ అంతా బయలుదేరేట్. బాయ్ అంజలు, మిస్ యు టు అంజలు. అదలే తర్వాత. ఓకే మామీ, హౌ షస్ పిండు హౌ షస్ గాన్, హౌ షస్ గోయింగ్ టు స్కూల్ ఆ. ఓకే అమ్మ, బాయ్ తల్లి. మీరేన మాటలు చెబుతుండ అసలు కార్ ది. యాక్చువల్గా స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఇంకా చాలా ముచ్చట్లే చెప్పాడు. అంటే ఏం తిన్నావు అంటే ఆయన ఏం తినాలనుకుంటున్నాడో అవన్నీ చెప్పాడు అనమాట. కాకపోతే ఈవినింగ్ వచ్చేటప్పుడు కూడా ఇంకా మళ్ళీ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కూడా చెప్పాడు, అవి ఎలాగో మీరు చూస్తారనమాట. సో అదే చాలా పెద్ద కన్వర్సేషన్ అయిపోతుంది, మరీ బోర్ కొడతదేమో అని చెప్పి నేను ఇంకా తీసేసాను. ఇక్కడ నుంచి ముచ్చట్లు చెప్తూనే ఉంటాడులేండి, ఎట్లాగో మీరు కూడా వెనక అయితే తప్పదు. ఎందుకంటే నాకేమో డిలీట్ చేయటం అంటే కష్టంగా ఉంటుంది, మళ్ళీ ఎప్పుడేం చూసుకోవాలి చూసుకోవడానికి ఉంటాయి కదా అనుకుంటా అనమాట. బేసిక్గా నేను అందుకే కొంచెం ఎక్కువ ఉంచుతాను, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మీకేమైనా బోర్ కొట్టిస్తున్నానేమో అని చెప్పి. కానీ మళ్ళీ అంటే ఈ మాటలు అయితే మాత్రం ఉండవు కదా, సో అందుకని ఇంకా పెట్టేస్తా ఉన్నాను. సో ఒకవేళ ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా అంటే ఎక్కువ మరీ లాంగ్ ఎక్కువ పెట్టాను అనిపించినా కూడా కొంచెం అయితే అడ్జస్ట్ అయిపోండి. సో హన్షన్ స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత అయితే మేము మళ్ళీ ఇడ్లీయే తిన్నాము మార్నింగ్ అనమాట. మేము మామూలుగా అయితే వీక్ డేస్ తినము, కాకపోతే అత్తయ్య చట్నీ కూడా చేస్తున్నారు. సో టెంప్ట్ అయిపోయి ఇంకా ఇడ్లీలు అయితే వేసుకొని మరీ తిన్నాము. ఇంకా మధ్యలో అంతా వర్క్ అదే సరిపోయింది. సో ఇంకా నేను వీడియో ఏం తీయలేదు, మళ్ళీ ఇది రిటర్న్ అనమాట. మళ్ళీ హన్షుని స్కూల్ నుంచి పిక్ చేసుకోవాలి కదా, ఇప్పుడు ఇందాక చూసారు కదా అది ఇల్లు అంట. హన్షులు వాట్ డిడ్ యు బ్రింగ్ ఫర్ మామీ? ఐ బ్రింగ్ సమ్ డోనట్స్. మై హన్షులు, ఐ ఫౌండ్ దిస్. You found that? Yeah, it seems to be in it like that. Look!
Jimmy? Yeah. I brought the bag on my doormat. Oh, nice, Hunch Lou. Dad had to go home, okay? Okay. Dad had to go home and eat, okay? Okay. Are you not going to share it, Mommy? Okay. Dad had to go home, okay? Okay, Hunch Lou. Look at all the cars. Look, a tracker. Look at that. Stop time. Look, tracker. Okay, Amma. Look at that. Press. ఏంటి అది? నథింగ్. నన్ను మాయ చేస్తున్నా అనుకుంటున్నా. యాక్చువల్గా ముందు రోజు కూడా మా ఇద్దరికి సేమ్ డిస్కషన్ జరిగిందనమాట. చాక్లెట్ డోనట్స్ తెచ్చుకున్నాడు వచ్చేటప్పుడు. నాకు ఇస్తావా అమ్మ అంటే నేను ఇస్తా అని చెప్తాడు ఫస్ట్ ఏమో, తర్వాత ఏమో ఇవ్వడానికి అస్సలు మనసు రాదనమాట. సో వాడే తినేసాడు కూడా. నేను అనుకున్నాను పోనీలే చాక్లెట్ డోనట్స్ కదా, అంటే చాక్లెట్స్ అంటే వాడికి చాలా చాలా ఇష్టం, సో అందుకే తిని ఉంటాడులే, ఈసారి ఎప్పుడైనా షేర్ చేస్తాడులే అనుకున్నాను. ఈ రోజు కూడా డోనట్స్ తెచ్చుకున్నాడు అనమాట. నాకు షేర్ చేస్తావా అమ్మ అంటే చూతారు కదా ఇంటికి వెళ్ళాక ఇస్తా అని చెప్పాడు. ఇంటికి వెళ్ళాక చూడండి ఏం చేస్తాడు. బాగుంది, భలే బాగుంది. You want to share with Nanamma and Mommy? Nanamma and Amma? Marase vaadala. Chocolate. So just chocolate. Hunch ku maatrame na adi. Ee asal maatram. I told you it's not only you. It's only coffee. Are you? Coffee matrame manakanta. Next time we get on Mommy's donut, okay? See, you told me that you are going to share that with me. Okay. Are you sharing with Mommy? No? Okay. అంటే మీరు తప్ప షేర్ మాత్రం చేసేది లేదు. No TV for you. You're a bad guy. No, I'm not a you're bad not sharing with anybody. You're a bad guy. No, he's not a bad guy. He's not the police. He's Hunter. Abba. No TV. Give me some. Okay. You are eating. No, it's not good. చూసారా గుడ్డుగాడు అసలు ఎంత చేశాడు. పైపెచ్చు అంటే ఇవ్వకపోగా మళ్ళీ అది బాగాలేదంటే నాకు కాఫీ తాగమని చెప్పాడు. యాక్చువల్గా కార్లో కూడా నాకు భలే అనిపించింది అనమాట. ఎప్పుడైనా మనం షాప్కి వెళ్ళినప్పుడు ఏదైనా కావాలని ఏడుస్తుంటే మాయ చేయడానికి అటు చూడు ఇటు చూడు అదేమైపోతుంది అట్లా ఏదో ఒకటి డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తాం కదా. సో ఎగ్జాక్ట్గా వాడు కార్లో అదే చేశాడు అనమాట. మీరు ఇందాక కనుక అబ్జర్వ్ చేస్తుంటే అక్కడ చూడు ఏం జరుగుతుందో అన్నట్టు చెప్పాడు అనమాట. సో నాకు కూడా భలే ఆశ్చర్యం వేసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఏమనుకోవద్దు అంటే ఏంటి దివ్య హంచ్తో పోటీ అట్లా అని చెప్పి. బేసిక్గా నార్మల్గా కూడా మేమిద్దరం అంతే ఉంటామండి. నేనేమి ఇప్పుడు వీడియో కోసమే చేశాను అని చెప్పట్లేదు. నార్మల్గా కూడా మేమిద్దరం అలానే ఉంటాం అనమాట. నాకు అసలు నేను అంటే నాకే చాలా సార్లు అనిపిస్తుంది నేను వాడికి మదర్ లాగ్ కన్నా కూడా ఇంకా ఎక్కువ ఫ్రెండ్ లాగో లేకపోతే ఇంకా ఒక సిస్టర్ లాగో అట్లనే ఎక్కువ బిహేవ్ చేస్తూ ఉంటాను. Thank you.
చూడివి చూడివి నాదేవుడివి. మూవీకి వచ్చామంటే మీకు అర్థమై ఉండాలి ఫైనల్లీ వీకెండ్ వచ్చింది అని చెప్పి. సో మా హోల్ వీక్ ఇట్లా గడిచిందనమాట. పెద్దగా ఏం లేదు, ఇడ్లీలు, ఇంకా హన్షన్ స్కూల్లో డ్రాప్ చేయటాలు, పిక్ చేసుకోవటాలు, జిమ్కి వెళ్ళటాలు, ఇంతకన్నా ఏముంటా చెప్పండి వీక్డేస్. సో మళ్ళీ వీకెండ్ అయితే వచ్చిందనమాట. మేము యానిమల్ మూవీకి అయితే వెళ్ళాము. మూవీ అయితే మాత్రం నా వల్ల అయితే అస్సలు కాలేదు. అయినో అది చాలా మందికి నచ్చింది కూడా అని చెప్పి, బట్ మాకైతే మాత్రం ఏదో అట్లట్లా అనిపించింది అనమాట. నాకు ఇంకా నాకు అసలంటే అసలు ఎక్కలేదు. సతీష్ కన్నా కొంచెం పర్లేదు అనమాట, తను పర్లేదు, కొంచెం ఆ సాంగ్స్ అవన్నీ కొంచెం ఎంజాయ్ చేసినట్టున్నాడు. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో తెలుసా, హన్ష్ లేకుండా మేము మూవీకి వెళ్ళాం అనమాట. అంటే చాలా రోజుల తర్వాత, ఎప్పుడు వెళ్ళినా కూడా హన్షన్ కూడా తీసుకొని వెళ్ళే వాళ్ళం కదా, బట్ ఈసారి ఈ రోజు అయితే ఇంకా వాళ్ళ నాయనమ్మను హన్షు మంచిగా పడుకుంటాం అన్నారు. సో మేము సినిమాకి వెళ్ళాము. ఒక్క పురుగు లేదు ఇక్కడ. అదే కదా చెప్పా, అది నింపద్దు అనమాట మామూలుగా అయితే కొద్దిగా వీళ్ళు మాత్రమే. అరే హన్షు, హన్షు కెన్ యూ సే హాయ్? హాయ్ అబ్బా, ఎలా ఉన్నారు? సో ఇది ఇంకా నెక్స్ట్ డే రోజు ఎర్లీ మార్నింగ్ అనమాట. 7:30 ఏమో సతీష్ నా దగ్గరకు వచ్చి అది బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము, నువ్వు వస్తావా అని నన్ను అడిగాడు అనమాట. నేను రాను అని కూడా చెప్పాను, ఎందుకంటే 7:30 నేను మంచి డీప్ స్లీప్లో ఉంటాను. సో వాళ్ళ ముగ్గురు రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ కూడా అవుతుంటే మళ్ళీ నాకే కొంచెం అంటే మార్నింగ్ ఇంకెలాగో లేపాడు కదా, మెలకు వచ్చేసింది. సో కొంచెం బయటకు వెళ్ళినట్టు కూడా ఉంటుందిలే అని చెప్పి ఇంక నేను కూడా బయటకు అయితే వచ్చాను అనమాట. ఇది ఇండియన్ స్టోరు ప్లస్ మనకు బ్రేక్ఫాస్ట్ అది కూడా దొరుకుతుంది. సో ముందు బ్రేక్ఫాస్ట్ అది చేసి ఆ తర్వాత కొంచెం మీటు అవన్నీ తీసుకొని మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. చూసారు కదా ఇండియన్ స్టోర్లో కూడా ఎలా పరికెత్తా ఉన్నాడో. నా వల్ల అయితే అసలు కావట్లేదు అనమాట, నేను అసలు పట్టుకోనుకో పట్టుకోలేకపోతున్నాను. నేను ఆల్రెడీ చెప్తున్నాను కూడా, నేను నెక్స్ట్ ఇయర్ నుంచి నేను అసలు ఎత్తుకోలేను కూడా అమ్మా అని చెప్పి. అండ్ ఇంక ఇక్కడైతే కొన్ని మీట్ అది కూడా తీసుకున్నాం అని చెప్పాను కదా. యాక్చువల్గా నేను అక్కడ మటన్ చూపిస్తూ ఉన్నాను అనమాట. వెళ్ళి సతీష్ తీసుకొని వచ్చాడు, నేను చూడడం కూడా చూడలేదు అంటే ఎంత తీసుకొచ్చాడు ఏంటి అన్నది కూడా. బట్ కొంచెం ఎక్కువ తీసుకున్నట్టున్నాడు అనమాట. మటన్ ఒక్కటే 255 దాకా పడింది కదా. సో నాకైతే కొంచెం ఎక్కువ తీసుకున్నాడేమో అనిపించింది. సో అది ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యు నెక్స్ట్ వ్లాగ్. బై బై.